ఇక్కడ రాష్ట్రం లో కూడా ఇన్ని కంపెనీలు ఇంత షార్ట్ 5-6 ఏళ్ళల ఇన్ని కంపెనీలు ఇంత డెవలప్‌మెంట్ రాష్ట్రం లో లేదు మనం మిగతా 28 రాష్ట్రాలలై అక్కడ ఇంత అభివృద్ధి లేదు ఇన్ని ఐటి కంపెనీలు పోలే మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మనకి ఇస్తలేదు ఏ కంపెనీలు కూడా ఒక యూనివర్సిటీ ఇస్తలేదు ఏది ఇస్తలేదు చెప్పరే కూడా ఇస్తలేదు కానీ మనం సొంతగా మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన కేటీఆర్ గారు ఆయన సొంతం స్వయం కృషి తోటి ఆయన తెలివి తోటి మంచిగా పెద్ద పెద్ద కంపెనీలను మాట్లాడి మన హైదరాబాద్ కు రండి మా వాతావరణం బాగుంటది చెన్నైలో ప్రాబ్లం ఉంది బెంగళూరులో ప్రాబ్లం ఉంది కలకత్తాలో ప్రాబ్లం ఉంది మా హైదరాబాద్ లో ఏ ప్రాబ్లం లేదు మంచి శాంతి భద్రతలు గాని మా హోమ్ మినిస్టర్ గాని కమాండ్ కంట్రోల్ ఆఫీస్ గాని ఎక్కడైనా కమాండ్ కంట్రోల్ ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా సింగపూర్ లో అమెరికాలో ఎక్కడో చూస్తాం మన హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ ఆఫీస్ మనకు తయారైంది శాంతి భద్రత దేశంలో సీసీ కెమెరాలు దేశంలో మొత్తం ఇండియాలో ఉన్న సీసీ కెమెరాలల్ల మన హైదరాబాద్ లోనే 60% ఉన్నాయి మనకు సీసీ కెమెరాలు మన హైదరాబాద్ లోనే ఓన్లీ అంత భద్రతతోటి అంత పర్ఫెక్ట్ తోటి పోలీస్ వ్యవస్థతోటి ఉండేపట్కనే ఈరోజు మా తారక రామన్ తోటి ఇన్ని కంపెనీలు ఇన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ వచ్చేపట్కనే కదా మా కార్మికులకు అంతా కూడా ఒక్కో కార్మికుడు ఎట్లా సంపాదిస్తున్నాడు అనుకుంటున్నావు ఎంత గొప్పలు అవుతున్నాడు అనుకుంటున్నావు ఇంత విదేశ బయట రాష్ట్రాలకి విదేశాలకి వెళ్ళి వస్తున్నారు పడతారు పనిచేస్తున్నందుకు నేపాల్కి వెళ్ళి బయట దేశాలకి వెళ్ళి వస్తున్నారు ఒకప్పుడు మన దగ్గరికి వెళ్ళి దుబాయ్ పోదురు గల్ఫ్ పోదురు నిజామాబాద్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంత వలస పోదురు కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది మన హైదరాబాద్ ముంగడ దుబాయ్కి పోయి నత్తికి ఇప్పుడు అంత పెద్ద రాష్ట్ర హైదరాబాద్ సిటీ అంత పెద్ద తెలంగాణ రాష్ట్రం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా మన కేటీఆర్ కాదా అసమాష ఇంత అభివృద్ధి చెందాలే ఇంత షార్ట్ పీరియడ్లో ఒక 5 ఏళ్ళ అంతకుముందు ఏముండే మన తెలంగాణ రాకముందు ఏముండే హైదరాబాద్లో పాత మొరీలు పాత రోడ్లు పాత ఫ్లైఓవర్లు అంతా ఇరుకిరుకు ఇప్పుడు మా కార్మిక శాఖ ఎప్పటికప్పుడు యూనియన్ మరియు మేనేజ్మెంట్లకు మీటింగ్లకు పారిశ్రామిక విధానాలకు కాదు ఉద్యోగ సమస్యలకు కూడా పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తూ వస్తున్నాం అధ్యక్ష ఇప్పటికి వరకు ఉన్న 27 లేబర్ లాలు 4 కోట్లలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష మన రాష్ట్రం కూడా డ్రాఫ్ట్ రూల్స్తో రూపొందించాం అధ్యక్ష త్వరలోనే మరింత సులభతరమైన సేవలు అందిస్తాం అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ మరి నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్కు హోమ్ గార్డ్స్కు మరియు జర్నలిస్ట్ మిత్రులకు మరో సంవత్సరం 5 లక్షల యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ పథకాన్ని పొడిగిస్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం 11,65,459 మంది ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటో డ్రైవర్స్కు 18,380 మందికి హోమ్ గార్డ్స్కు మరియు 20,000 మందికి జర్నలిస్ట్ మిత్రులకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష భవన నిర్మాణ కార్మికుల మండలికి రిజిస్ట్రేషన్ అయినా యాక్టివ్గా ఉన్న భవన కార్మికులకు 12,65,000 మంది అధ్యక్ష ప్రస్తుతం 9 సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు 9,96,000 మంది భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు కూడా ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ సభావేదిక మన ప్రజాప్రతినిధుల వారి వారి నియోజకవర్గాలు ఎవరైనా ఎలిజిబిలిటీ భవన కార్మికులు ఇతర నిర్మాణ రంగాల కార్మికులకు రిజిస్ట్రేషన్పై దృష్టి సాధించాలని మరొక్కసారి కోరుతున్న అధ్యక్ష మన ప్రియతమ నేత కార్మిక పక్షపాతి మన కేసీఆర్ ప్రేమ మరొక తారకాణం ఆదేశానుసారం భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై 100,000 మోటార్ సైకిళ్ళు ఇప్పిస్తాం అధ్యక్ష 1,00,000 మోటార్ సైకిళ్ళు మా భవన కార్మికుడు బుల్లెట్ మోటార్ సైకిల్ మీద డుర్రు 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 అని తిరగాలి అధ్యక్ష ప్రతి కార్మికుడు మోటార్ సైకిల్ మీద తిరగాలి అధ్యక్ష 100,000 మోటార్ సైకిళ్ళు రేపు ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష అన్ని విధి విధానాలు అన్నీ కూడా తయారు చేస్తున్నాం అయినంత మట్టుకు మే 1 నాడు అనా బట్టానా ఇక్కడ ఇన్నానా 100,000 మోటార్ సైకిల్ ఇస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే మే 1 నాడు ఇవ్వాలి కార్మిక దినోత్సవం నాడు ఇవ్వాలి మన తెలంగాణలో కార్మికులకు భవన కార్మికులకు అందరికీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు చైల్డ్ వెల్ఫేర్ చట్టాన్ని కూడా రాష్ట్రం ఖచ్చితంగా అమలు చేస్తుంది అధ్యక్ష నీకు ఎక్స్ట్రా కావాలంటిస్తానని నేను సపరేట్గా అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళిద్దరిని అడిగినట్టు నన్ను కూడా అడగాలి నువ్వు
పిల్లలు బడికి పోవాలి మంచిగా చదువుకోవాలని మన ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి అని వసతులు కూడా కల్పిస్తున్నారు అధ్యక్ష. అన్ఆర్గనైజ్ వర్కర్లను గుర్తించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లను కోరడమైంది అధ్యక్ష. అంతేకాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ, మెడికల్ అండ్ హెల్త్ శాఖ కూడా శాఖ హోల్డర్స్ను కోరడమైంది అధ్యక్ష. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 31,12,800 మంది రిజిస్టర్ అయ్యారు అధ్యక్ష. ఇంతే కాకుండా శాఖలోని అన్ని కార్మిక చట్టాలకు పకడ్బందీగా అమలు అయ్యేలా చూస్తున్నాం అధ్యక్ష. కార్మికుల వేతనాలు అమలు, భద్రత, సంక్షేమం, పని గంటల సెలవులు, వారికి గుర్తింపు కార్డులు వంటివన్నీ పక్కగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. యువత నైపుణ్యం సంపాదించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా స్వయం ఉపాధి కల్పించు ఉండేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 64 ప్రభుత్వం మరియు 225 ప్రైవేట్ ఐటీఐ శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. బాలికల కోసం నూతనంగా ఒక ప్రభుత్వ ఐటీ కూడా నా నియోజకవర్గంలో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే మైనార్టీల కోసం ఒక ప్రభుత్వ ఐటీ కూడా కాగజ్ నగర్, మైనార్టీలు ఇవ్వలేరు, కాగజ్ నగర్లో ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధమైంది అధ్యక్ష. గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతానికి నీకు కావాలంటే చెప్పనా, నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు భద్రాచలం మరియు వాజేడ్లలో ప్రభుత్వం శిక్షణ అభివృద్ధి కోసం బేసిక్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ మరియు టైలరింగ్లో శిక్షణ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కేంద్రం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఈ శిక్షణ ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలోని గవర్నమెంట్ ఐటీఐలలో ఇచ్చే శిక్షణకు అదనంగా షార్ట్ టర్మ్ కోర్సులకు కూడా ద్వారా ఈ కాలానికి అనుగుణంగా కొత్త ఫ్యాషన్ డిజైన్, బ్యూటిఫికేషన్, హౌస్ వైరింగ్, మొబైల్ రిపేరింగ్, సీసీటీవీ ఇన్స్టలేషన్, ఆటోమొబైల్ బాడీ రిపేర్ అండ్ పెయింటింగ్, IoT, స్మార్ట్ సిటీ